वेलकम टू एल्ली प्रॉपर्टी इप्पुडु मनं वच्चेसी मनकि J&2 मेट्रो स्टेशन की दग्गरलो मनकु 1.5 किलोमीटर लेक कॉलनीलो इक्कड चूडंडि मनकि इक्कड 2 BHK फ्लाट्स अवेलेबल उन्नायंडि ऑलरेडी लोकालिटी मी डेवलपमेंट चूस्ते ऑलरेडी मोत्तं सीसी रोड्ल अंता कंप्लीट अय्यिंदि ओके मनकि 3 रोड्स कॉर्नरलो ई कॉर्नरलो उन्न बिल्डिंग దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఒకటి ఉంది ఫోర్త్ ఫ్లోర్ లో రెండు ఉన్నాయి ఫిఫ్త్ ఫ్లోర్ లో మూడు ఫ్లాట్లు ఉన్నాయి ఇక ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఈస్ట్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నార్త్ ఫోర్త్ ఫ్లోర్ ఈస్ట్ నార్త్ ఫిఫ్త్ ఫ్లోర్ ఈస్ట్ నార్త్ ఇది కార్నర్ బిల్డింగ్ అండి ఇది రోడ్డు ఓకే ఇదండి బిల్డింగ్ వచ్చేసి ఈ మొత్తం వచ్చేసి మనకి దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఆరు ఫ్లాట్లు వరకే ఖాళీ ఉన్నాయండి ఇది కార్నర్ బిల్డింగ్ ఇది వచ్చేసి రోడ్డేనండి ఇది ఓకే మనకి ఇది రోడ్డు ఇప్పుడు బిల్డింగ్లోకి ఎంటర్ అవుదామండి వీడియోలో కంటిన్యూ అవుతుంది పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఇది పార్కింగ్ ఓకే ఇదంతా పార్కింగ్ అండి మనకి ఓ లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది ఓకే ఇది లిఫ్ట్ మీకు ఇటు సైడ్ రోడ్డు ఉంది అటు సైడ్ రోడ్డు ఉంది కార్నర్ బిల్డింగ్ ఇది ఓకే మనకి ఇక్కడ వచ్చేసి మంజూరా కనెక్షన్ కూడా ఆల్రెడీ కనెక్షన్ అయ్యిందండి మంజూరా ఉంది గ్రౌండ్ వాటర్ ఉంది మీకు చూపిస్తుంది వచ్చేసి ఇది మంజూరా కనెక్షన్ ఉండేది అది అది వచ్చేసి మనకి మంజూర్ వాటర్ అండి ఇది వాటర్ ప్రాబ్లం అయితే ఇక్కడ ఏం లేదు చాలా ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం ఉంది ఈ ఏరియా అనేది మనకి వాటర్ ప్రాబ్లం అనేది లేదు చూడండి అవి బోర్ వాటర్ కాదండి మంజూర్ వాటర్ ఇది ఓకే మనకు స్టేర్ కేస్ వచ్చేసి ఇక్కడ వచ్చినాయి ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మనకు ఫ్లాట్లో వీడియోలో కంటిన్యూ అవుతుండండి మనకు లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది ఇది లిఫ్ట్ ఫేసింగ్ మనకి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఫ్లాట్ ఓకే ఇది హాల్ అండి మీకు ఇది వెంటిలేషన్ పరంగా మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ ముందు రోడ్డు వస్తుంది ఇక్కడ ఆల్రెడీ సీసీ రోడ్డు చూశారు కదండి ఇది రోడ్డు మీకు ఇది డైనింగ్ హాల్ అండి ఇది ఇది బెడ్రూమ్ అండి ఓకే మనకి ఇటు సైడ్ కూడా రోడ్డు వస్తుంది ఓకే ఇది కూడా రోడ్డు మీకు ఇది అటాచ్ బాత్రూమ్ ఇది 2 BHK ఫ్లాట్ అండి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఓకే ఇండియన్ మోడల్ ఇండియన్ టైప్ పెట్టారు ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 4 to 4 o'clock అయింది కొంచెం వాతావరణం వర్షం పడుతుంది కాబట్టి డల్గా ఉంది లైటింగ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ మీకు ఇక్కడ వచ్చేసి పూజ కదండి ఇది ఓకే ఇది పూజ గది ఇది వచ్చేసి కిచెన్ మీకు ఓకే ఇది వాష్ ఏరియా టు ఇటు బాల్కనీ అనేది మీకు ఇది వచ్చేసి పూజ కదండి మీకు ఇక్కడ సపరేట్గా వాష్ ఏరియా ఇచ్చారనమాట ఇక్కడ ఓకే మీకు ఎవరన్నా పని మనుషులు వచ్చినా కానీ ఇక్కడ నుంచి వాష్ ఏరియా ఎక్కడ చేసుకొని ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవటానికి కూడా ఇది వాష్ ఏరియా